ప్రైజ్ ద లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు శుభవందనాలండి ప్రభుని గురించి మనము అనేక విషయాలు బహుభక్తుల ద్వారా దైవజనుల ద్వారా వింటున్నాం ఈ పూట మరొకసారి ఈ కార్యక్రమంలో మనమందరం ఏకీభవించి ప్రభు మాటలు విందాం ఎందుకనంటే దేవుడు ఆయన చిత్తమును దేవుని యొక్క ఉద్దేశమును చూడండి వాక్యములో నుండి ఉపదేశము ద్వారా దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడి తెలియపరుస్తాడు ఈ పూట దేవుని చిత్తమును దేవుని ఏర్పాటును అది ఏమయ్యిందో అనేది విషయంలో మనము నేర్చుకోవాలి ప్రియులరా టీవీ వాక్యం వింటున్న మరి ప్రియమైన వారులారా చక్కగా తప్పనిసరిగా వాక్యానికి దగ్గరగా రండి ఎందుకనంటే దేవుడు ఒక విశ్వాస జీవితమును రక్షించబడి మారుమనసు పొంది రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడి ఒక విశ్వాస జీవితమును చేస్తున్నటువంటి ప్రియులు వారి యొక్క ఉద్దేశం పట్ల దేవుడి చిత్తమును ఆయన తెలియపరిచే విషయాన్ని మీకు ఈ పూట ఒక వాక్యం ద్వారా మీకు జ్ఞాపం చేస్తున్నాను విశ్వాసి వెను తిరిగితే వారికి విశ్వాస జీవితమును వెనక తీసుకుంటే వెను తిరిగితే తీర్మానమును ఆ యొక్క ప్రతిష్టతను కోల్పోతే ఏమవుతుంది అనే విషయాల్లో దేవుడి పట్ల చూడండి ఒక వాక్యము ఎబ్రిలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 37-38 వచనములో రాయబడి ఉంది ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును 38వ వచనం చూడండి నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు నా ఎదుట నీతిమంతుడైన వాడు చూడండి నీతిమంతుడైన వాడు విశ్వాసము ద్వారా బ్రతుకుతాడు జీవిస్తాడు కొనసాగిస్తాడు విశ్వాసం ద్వారా ఆ పరిచర్యను ఆ ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తాడు ఇక కాలము బహు కొంచెముగా ఉంది వచ్చువాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు వాక్యం అంతా వెల్లడయింది శ్రమలు ఉంటున్నాయి శోధనలు కనిపిస్తూ ఉన్నాయి సువార్తకు ఆటంకాలు మందిరాలు కాల్చటాలు అవిధేయతలు అవివేకాలు శత్రుత్వం ఏదై ఉందో ఇదంతా బాహడంగా మనం వింటున్నాం చూస్తున్నారు గ్రహిస్తున్నారు ఇదంతా ప్రభు రాకడకు సూచన ఇట్టి సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో ఆ 38వ వచనంలో ఏమని రాయబడింది నీతిమంతుడైన వాడు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము ద్వారా జీవిస్తాడు బ్రతుకుతాడు కొనసాగిస్తాడు అతడు వెనుక తీసిన ఎడల చూడండి వెనుక తీసిన ఎడల నా ఆత్మకు సంతోషం ఉండదు ప్రభు చెప్పిన మాట జ్ఞాపం చేస్తున్నా ఎవడైనాను నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచిన ఎడల అతడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు పాత్రుడు కాడు అనే మాట మనం ప్రభు యొక్క ఆధ్యాత్మికమైన హెచ్చరిక చూస్తాం విశ్వాస జీవితాన్ని కొనసాగించే చాలామంది వింటున్నారా సేవ చేస్తానయ్యా అని ఇప్పుడు పని చేసుకుంటున్నారు నేను మందిరంలోకి వచ్చి పరిచర్య చేస్తాను చాపలేస్తాను ఊడుస్తాను పాటలు పాడతాను సేవ వెనకాలండి ప్రార్థన చేస్తాను అని తీర్మానం చేసిన వాళ్ళు వెళ్ళిపోవటమే కాకుండా వారితో కూడా కొంతమందిని బలహీనపరిచి అవిశ్వాసానికి గురి చేసి వీరి ప్రతిష్టను పాడు చేసుకుని ఆ ప్రక్కన ఉన్న బలహీనులైన వారిని వీరిని ఆనుకుని జీవిస్తారు చూశారండి వాళ్ళ మాట మీద కొనసాగిస్తారు చూశారండి వారు చర్చిలోకి వెళ్ళారో లేదో ఫోన్ల ద్వారా తెలుసుకుని కలుసుకుని వారి విశ్వాస జీవితాన్ని చేస్తారు చూశారండి అట్లాంటి వాళ్ళు కూడా చూడండి వాళ్ళు వెను తిరిగితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నా ఆత్మకు సంతోషం ఉండదు నిన్ను బట్టి దేవుడు ఆనందించడు
నిన్ను బట్టి దేవుడు ఆనందించడు. దీనిలో ఒక చిన్న మాట మీకు జ్ఞాపం చేస్తా, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం ఒక బలాఢ్యుడు, ఒక భక్తుడు, ఒక అగ్రగణ్యుడని చెప్పొచ్చు, విశ్వాస వీరుడు యెఫ్తా గురించి న్యాయాధిపతుల గ్రంథం 11 మొదటి వచనంలోనే, గిలాదీయుడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. ఏ కులమైతే ఏంటి? దేవుడికి కావలసింది కులము కాదు, దేవుడికి కావలసింది మన నుండి ఆస్తి కాదు, దేవుడికి కావలసింది నీ నుండి అందము, మాటకారతనము. చూసారండి, నీ బలాఢ్యము కాదు దేవుడికి కావాల్సింది. దేవుని యందున్న వ్యక్తి ఎలా ఉంటాడు? ఇతడు ఒక గొప్ప అగ్రగణ్యుడని చెప్పొచ్చు, విశ్వాస వీరుడు, విశ్వాస వీరుల పట్టికలు ఇతని పేరుంది. ఎందుకు అంటే ఆ యొక్క 11:35 చదువుతున్నా, చూడండి. అతడు యుద్ధానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఆయన మృక్కుబడి ప్రతిష్ఠించబడింది. ఇప్పుడు ఏమని కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి, నీవు నన్ను తల్లడింప చేయువారిలో ఒకటేవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చా ఉన్నాను గనుక నేను వెనుక తీసుకోలేను. ఈ యెఫ్తా గురించి ఒక మాట వినండి. పలుమార్లు దైవజనులు భక్తులు చెప్పగా విన్నారు. మరొకసారి, అతడు అమ్మోనీయులతో పలు విధాలైన శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు, యుద్ధ భూమిలో ఉన్నాడు. ఆ యుద్ధ భూమిలో జయము అనే అనుభవాన్ని, జయము అనే దానిని ఆస్వాదించుకున్నాడు. నేను గెలవాలి, నేను జయించాలి, నేను నిలవాలి. ఎవరికైనా జయము ఆస్వాదించాలి. ఎవరమైనా ఒక రోగి ఆ రోగంతో కృంగిపోతే ఏముంది? అప్పులు పాలై నశించిపోయి చచ్చిపోవాలనుకోవటం మంచిది కాదు కదా. ఏమైనా సరే నేను నిలబడాలి. నువ్వు నిలబడితే మేలు జరుగుద్ది. కొంతమంది కుటుంబాలలో అనుమానాలకు గురై, ఇక నేను బ్రతుకును, చచ్చిపోవటమేం ఖాయమని ఉరివేసుకుని చచ్చిపోతూ ఉన్నారు. ఈరోజు వరకు కూడా వింటున్నాం, నిలబడాలి. ఒక జయము, నీ జీవితంలో జయము వరించాలని కోరుకోవాలి. అది ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుణ్ణి ప్రార్థించాడు యెఫ్తా. ఆ పై మాటలలో మనము చూస్తాం, 29 మనం చూస్తాం, అలాగే 30 అతను మొక్కుబడి చూస్తాం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లానగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారం నుండి నాకు ఎదురుగా ఏదైతే వచ్చుందో అది నీకు దహన బలిగా బలిగా అర్పిస్తాను ప్రభువా. నాకు విజయము కావాలి, నాకు జయము కావాలి, శత్రువు మీద జయము కావాలి. అప్పు ఒక శత్రువు అయి ఉండొచ్చు, మనుషులు నీకు శత్రువు అయి ఉండొచ్చు, రోగము నీకు శత్రువు అయి ఉండొచ్చు, పలు విధాల పరిస్థితులు నీకు శత్రువుగా ఉండొచ్చు. కానీ ఒక జయము కొరకు, జయము వరించాలని ప్రార్థించుకోవాలి యెఫ్తావలే. అలా చేస్తున్నామా మనము? అప్పుడు ఏం జరిగింది? నిజమే, దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఆ యుద్ధ భూమిలో పరాక్రమ కలిగినటువంటి యెఫ్తా విజృంభించి జయమంది, జయ జీవిత సంతోషముతో ఆహ్లాదకరముగా ఆనందంగా తిరిగి వచ్చుచుండగా, నా తండ్రి యుద్ధమందు ప్రవీణత కలిగి జయమంది తిరిగి వస్తున్నాడు, నా తండ్రికి నేను ఎదురుగా వెళ్ళి వీడుకోలు చెప్పాలి, సంతోషించాలని. తన ఏకైక కుమార్తె, ఒక్కగాన ఒక కుమార్తె, ఆమె తంబూరా చితార పట్టుకుని నాట్యం ఆడుతూ ఎదురెళ్తుంది. అప్పుడు పలికిన యెఫ్తా మాటల పలుకులు, హృదయంలోంచి వచ్చిన మాటలు 35 మనం చూస్తాం. నా ఆత్మకు సంతోషం ఉండదు. అతడు విశ్వాసి అయితే అన్న మాటను కొనసాగించకపోతే అది దేవునికి సంతోషము కాదు. చాలామంది సేవకులకి, నేను కొంతమందికి అభిషేకం చేశాను, చాలామంది సేవకులు నియమించాను, ఫలానా ప్రాంతంలో ఏర్పాటు చేశాను,
కానీ అనేక మందిని నేను చూశాను, ఇప్పుడు వారు సేవలో లేరు. అయ్యా మీ ఈ శ్రమలు మేము చూడలేమండి, సేవ చేయాలనుకున్నాం కానీ మా ఇంటి పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇక నేను వదులుకున్నాను. మరి ఏం చేస్తున్నావు? ఏదో ఒక చర్చికి వెళ్తున్నాను. విశ్వాసి వలె వెళ్ళి విని దేవుడు కావాలి కదా, విని వస్తున్నాను, వెంబడిస్తున్నాను, సర్వీస్ సేవ చేస్తున్నాను అన్నటువంటి అనేక మంది ప్రియులారా నేను చూస్తున్నాను. నా జీవితంలో కూడా శోధన వచ్చింది, పడిన స్థితులు వచ్చినాయి, లేవనెత్తబడిన స్థితులు వచ్చినాయి. సేవలో చాలామంది ఒక అగ్రగణ్యులాంటి వారు, నువ్వు లేకపోతే మేము లేమన్నవాడిని వారు ఘనపరిచి స్తుతించి అంతగా గొప్పగా ఎదిగినటువంటి వారు, పడద్రోయబడిన పరిస్థితుల్లో చూడండి మరి కుంపటగా చేసి విడిచి వెళ్ళిన సందర్భంలో అసలు సేవే ఉండకూడదనేటువంటి ఒక నియమం కూడా మనుషుల్లో లేకపోలేదు. ఆలోచించేయండి, నా జీవితంలో కూడా ప్రియులరా మనుషులు ఏం చేస్తారంటే ఇక్కడ సేవ జరగకూడదు, సేవ జరగనీయకూడదు, రానీయకూడదు, ఇక్కడ ఫలించకూడదు అన్నటువంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నటువంటి సందర్భాలు. అవును, అయితే సేవ జరగదా? సేవ లేదేక మనకు, మరి ప్రతిష్ట కలిగిన పిలుపు అది వ్యర్థమైన అన్నబడిన పరిస్థితులు, వెనుదిరగవలసిన పరిస్థితులు. చూడండి వాక్యము మనకు కనిపిస్తుంది ప్రియులరా, ఎందుకనంటే వాక్యంలో మనం చూస్తాం, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడి అవుతావు. చూడండి యొప్త అంటాడు, ఇప్పుడు నేను నన్ను నువ్వు బాగా బహుగా కృంగదీశావు. అతనికి ఒకే ఒక కుమార్తె ఆడుదు కానీ మొగదు కానీ, ఇంకా ఆమె తప్పితే లేదు, ఆమె ఎదురొచ్చింది, ఆమెను బలివ్వాలి. దేవునికి ఒక మాట అనుకున్నాడు, అది చెయ్యాలి. సేవ చేస్తాను అనుకున్నావు, నువ్వు చెయ్యాలి, అది మరణమైనా చెయ్యాలి. పౌలు గారు అంటాడు, నా యందు మరణానికి సంబంధించినటువంటి తగినది ఏదైనా ఉంటే నేను మరణించడానికే నిష్టం, నేను మరణాన్ని కూడా వెను తిరగనంటాడు. మరి సేవ అంటదే, అవమానం వచ్చినా నేను ఎన్ని తిరగను, పరిస్థితులు ఎన్ని వచ్చినా, అపహాసాలు వచ్చినా, ఉన్నవాళ్ళు విడిచిపెట్టినా, నిన్ను బలపరిచిన వాళ్ళు నిన్ను విడిచిపెడతారు, నువ్వు లేకపోతే ఏమి లేదన్నవాళ్ళు నిన్ను వదిలిపెడతారు, కృంగదీస్తారు. చూడండి దేవుని పిలుపులో, దేవుని ఏర్పాటులో, దేవుని రక్షణ అనుభవంలో నువ్వు వెను తిరగకూడదు. నువ్వు వెను తిరిగిన రోజున దేవుని ఆత్మ సంతోషం, దేవుని సంతోషపెట్టాలి. పౌలు గారు అంటాడు, దైవజనుడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే దేవునికి దాసులను కాను. మనం దేవునికి దాసులుగా ఉండాలి. కాబట్టి ప్రియులరా ఈ సమయంలో ఆయన అంటాడు 35వ వచనంలో, మళ్ళా చదువుతున్నాను, ఏమని, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక నేను వెనుక తీసుకోలేను. ఎంత మంచి మాట! ఇందును బట్టి నీవు నాకు భయపడుతున్నావని అబ్రహాముతో అంటాడు. అబ్రహాము కూడా తన ఏకైక కుమారుని దేవునికి ఇవ్వటానికి ఒక్కగానొక్కడిని వెను తిరగలే తీయలేదు. ఈ రోజున చాలామంది వెను తీసుకుంటున్నారు. దేవుని కొరకు ఎన్నో చెప్తారు ఆరంభంలో, ఎన్నో అవన్నీ అసలు మర్చనే పోతారు. వెను తీసుకున్న ఎడల నేను నా ఆత్మకు సంతోషము ఉండదు. ఇంకొక మాట చెబుతున్నా చూడండి, దీనిలో వాక్యంలో చెలవిస్తుంది కదా, నీతిమంతుడైన వాడు, నీతిమంతుడైన వాడు విశ్వాసము ద్వారా జీవించును. అతడు వెను తీసుకున్న తిరిగిన ఎడల నా ఆత్మకు సంతోషం ఉండదు. యొప్త బలాఢ్యుడు, అగ్రగణ్యుడు, విశ్వాస వీరుడు, ప్రార్థన పరుడు, ఆత్మలో ఎదిగినవాడు తన ఏకైక తన మాటను నెరవేర్చడానికి ఒక గొప్ప బలమైన బైబిల్ గ్రంథంలో మాట్లాడిన మాట అదేంటంటే, నేను వెనుక తీసుకోలేను. చిన్న చిన్న నాటికి పంతాలు, పట్టుదలలు, విరోధాలు, మరి ఎన్నెన్నో భయానకమైన విషయాలు. ఎందుకు? రెండో మాటలో చదువుతున్నా చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, సౌలు గురించి ప్రభు అన్న మాట చూడండి. సమూయేలుతో చెప్పుకుంటున్నాడు దేవుడు, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక
అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచు పడుచున్నాను. దైవజనుడితో, ప్రవక్తతో, సమూయేలుతో దేవుడు చెప్పుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. సౌలు నా ఆజ్ఞను వెనక్కి తీశాడు, నేను చెప్పిన మాటను వెనక్కి తీశాడు. యెఫ్త ఆ మాటను బలపరుచుకున్నాడు, యెఫ్త పలికిన మాటనే బలపరుచుకున్నాడు. నేను ఒక మాట ఇచ్చాను, దాన్ని తీసుకు మార్చుకోలేను. విశ్వాస వీరత్వం అది. మరి సౌలు రాజు అయిన తర్వాత, రాజు కాక మునుపు ఒక అల్పుడుగాను ఒక దేన స్థితులు ఉన్నట్టు మనం చూస్తాము. ఒక అధికారంలోకి వచ్చినాక, హోదాలోకి వచ్చిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత సౌలు, ఇప్పుడు సౌలు దేవుని మాట వినలేదంట. అదే సమూయేల గ్రంథ 14:18-19 వచనాలు ఇలా రాయబడి ఉన్నాయి. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలుల వద్ద ఉండగా, దేవుని మందసమును ఇక్కడికి తీసుకురమ్మని సౌలు అహియాకు సెలవిచ్చాను. 19 సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిస్తీయుల దండులో ధ్వని మరీ ఎక్కువగా వినబడెను, కాబట్టి సౌలు ఆ యాజకునితో అహియాతో, నీ చెయ్యి వెనుకకు తీయము. ఒక మందసాన్ని యుద్ధ భూములకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళటం ఇశ్రాయేలులకు ఆయా సమయంలో వాడిక. మందసము జయ జీవితానికి గుర్తు, బల సూచకమైన మందసము అని వ్రాయబడి ఉంది. ఎరుకో గోడల చుట్టూ మందసాన్ని త్రిప్పారు, ఎరుకో గోడలు కోల్చబడ్డాయి. ఒక విజయం, ఒక జయము, ఇశ్రాయేలీలకి ఒక ఆదరణ, ఒక జయ జీవితము మందసము వాక్యము. ఇప్పుడు సౌలు యుద్ధంలోకి వెళ్ళే ముందు ఫిలిస్తీయులలో అడవిడి గోలలు ఆర్భాటాలు వినబడినప్పుడు మందసం తీసుకురమ్మన్నాడు, దాన్ని వెనక్కి పెట్టమన్నాడు. నీ చేయి వెనక పెట్టి అన్నాడు. నీ చేతిలో ఏముంది? మందసము, దేవుని సన్నిధి. నువ్వు వెనక పెట్టేది ఏంటి? దేవుని సన్నిధి. నువ్వు దేవుని సన్నిధిని వెనక పెట్టి నువ్వు ముందు నడుస్తున్నావు. దేవుడు శిరస్సుగా ఉంటాడా? దేవుని వెనక పెట్టి ప్రతి విషయంలో, ప్రతిసారి, ప్రతి సందర్భంలో, ప్రయాణాల్లో వెనక పెట్టటే, పనుల్లో వెనక పెట్టటే. ప్రతి కొంతమంది ఏ కార్యక్రమం వచ్చినా దేవుని వెనక పెడతారు, ఏ ప్రోగ్రాం వచ్చినా దేవుని వెనక పెడతారు. వివాహ కార్యక్రమం జరిగింది, దేవుని వెనక పెట్టేశారు. బంధువులు కలిసిపోయారు, ఆచారాలు కలిసిపోయారు. అట్లాంటి వారి ద్వారా దేవునికి సంతోషం ఉండదంట, దేవుడు దుఃఖపరుస్తాడు. చూడండి, దుఃఖపడుతున్నట్టు సౌలు గూర్చి సమూయేలుకు చెప్పుకుంటున్నాడు, సేవకులతో చెప్పుకుంటున్నాడు. నేను దుఃఖపడుతున్నాను, నిన్ను గూర్చి దేవుడు దుఃఖపడుతున్నాడని ఎప్పుడన్నా ఆలోచించేవా? సంపాదన, 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 లోకము, 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 ఆశలు, 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 తిండి, తిండి, తిండి. ఈ చూడండి, ఈ జీవితము వాంఛలు, అధికార వాంఛలు, రకరకాల వాంఛలు. దేవుడిని నేను దుఃఖపరుస్తున్నానని ఎప్పుడైనా అనుకుంటున్నారా? చర్చిలో ఉపవాసాలు జరగట్లేదా? పరిశుద్ధాత్మ కూడికలు జరగట్లేదా? వాక్య ధ్యానము జరగట్లేదా? ఈ లౌకిక రాజు ఎన్నో సంభవాలు కలిగిన దినాలు ఇవి. ప్రభు రాకడ దినాలు, ఇల్లు కట్టుకుంటారంట, పెళ్ళిళ్ళు చేసుకుంటారంట, ఊడుపులు ఊడుతారంట, కోతలు కోస్తారంట, రకరకాలు జరుగుతాయి. ఓ సంభవాల గురించి ప్రభు చెప్పాడు, లోతు దినాల్లో జరిగినట్లుగా, నోవాకు దినాల్లో జరిగినట్లుగా, మనుషు కుమారుడు రాకడ దినాలు ఇవన్నీ జరుగుతాయి. ఇలాంటివి జరుగుతున్నాయి. సంపాదన ఎక్కువ కనిపిస్తుంది, లోకము ఆర్భాటాలు కనిపిస్తున్నాయి, అలంకారాలు కనిపిస్తున్నాయి, ఆశాస్పాదాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సంభవాలలో దేవునిని వెనక పెట్టమని కాదు, నువ్వు దీవెనకరంగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు. చూడండి, ఒక్కొక్కసారి దేవునిని ఆత్మీయులు కూడా చెబుతున్నాను ప్రియులారా, సంవత్సరాలు తరబడి 30-40 సంవత్సరాలు బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు కూడా ఈ రోజున ఆధ్యాత్మిక జీవితము శాస్త్రం ఎలా ఉంది? దేవుని సన్నిధిని గ్రహించండి ప్రియులారా. దేవునిని వెనక్కి పెడితే దేవుడు దుఃఖపడుతున్నాడు. సౌలును గురించి దేవుడు 11 వచ్చిన మరొకసారి చదువుకోండి మీరు. సౌలుని నేను రాజుగా చేసినందున దుఃఖపడుతున్నాను, పశ్చాత్తాపపడుతున్నాను. అయ్యో, ఈయన బాగు చేసినే నరకం నుంచి తప్పించాను, శాపం నుంచి, శాపగ్రస్తమైన జీవితము నుంచి విడిపించాను. ఈ రోజున వీరు నా మాట వినట్లేదని దేవుడు దుఃఖపడతాడంట. నా ఆత్మకు సంతోషం ఉండదు.
దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి, పరవశించాలి. నువ్వు ఆరాధన చేస్తుంటే పరవశించాలి దేవుడు. సిగ్గుపడని అవసరం లేని ఒక గొప్ప దేవుడు. భక్తులు కూడా చాలామంది చూడండి, దావీదు ఎంత మంచి భక్తుడు. ఒక్కొక్కసారి భక్తులు కూడా పడద్రోయబడిన పరిస్థితులు ఉంటాయి. అవును, పడద్రోయబడిన వాడిని ఇక లేవలేడని విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. ఎంతమందిని మనం చూడలేదు. ప్రియులారా, దేవుని చూడండి, దేవుని వైపు చూడండి, దేవుని ఘనపరచండి, దావీదును చూడండి. ఒకప్పుడు సౌలు చేత తరం పడుచున్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళి యాజకుల యొక్క గృహానికి వెళ్ళి ఏమన్నాడు చూశారండి, నా దగ్గర ఏ ఆయుధము లేదు, మీ దగ్గర ఏదన్నా ఆయుధం ఉంటే ఇవ్వండి అన్న మాటల్లో మనం చూస్తాం. అప్పుడు ఆ యాజకులు కూడా ఏమని చెప్పారంటే, ఆ మొదటి సమూయేలు గ్రంథము 21:9 మీరు తర్వాత చదువుకోండి, నీవు ఒకప్పుడు ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతును చంపిన ఆయుధము ఖడ్గము తప్ప ఇక్కడ మరేమి లేదు, నీకు అవసరమైతే అదిగో ఏ పోదు వెనక ఉంది తీసుకో, బట్టలో ఒక వస్త్రములో ఒక బట్టతో చుట్టపడిన ఒక గొల్యాత్ ఖడ్గం అది అని చెప్పినప్పుడు, అప్పుడు ఆ మాట చదివేదా 21:9 నేను ఆఖరి మాట చదువుతున్నాను, 9 ఏమని, యాజకుడు ఎలా లోయలో నువ్వు చంపిన గొల్యాతు అను ఫిలిస్తీన్ ఖడ్గం ఉన్నది, ఇదిగో బట్టతో చుట్టబడి ఏ పోదు వెనక, చూశారండి, ఏ పోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకున్నటకు నీకు ఇష్టమైతే తీసుకొని మనగా. ఇప్పుడు దావీదు మాట్లాడతాడు చూడండి, దావీదు దానికి సమమైన దొకటియు లేదని చెప్పాను. పాత విజయాన్ని గణపరుస్తున్నాడు, దానికి సమం. ఇప్పుడు గొల్యాతుని పడగొట్టింది ఖడ్గం కాదు కదండి, పడిపోయిన గొల్యాతుని గొల్యాత్ ఖడ్గముతో శిరస్సును ఛేదించాడు. మరి గొల్యాత్ ఎలా పడిపోయాడు, ఎట్లా ఓటమి జరిగింది, దావీదుకి ఎలాగో 10,000 స్తుతులు అతనికి దొరికినాయి, సౌలు 1,000 దావీదుకు 10,000 ఘనత వచ్చింది, ఒడిసేలా కదా, సంసోనుకి గాడిద ఎముక కదా, విశ్వాసము కదా, ఇతనికి గొల్యాతు మీద జయం వచ్చింది, మరి ఒక నులక తాడు పురుకొసతో చేసినటువంటి ఒక ఒడిచేల, దానిలో ఒక రాయి గొలక రాయి అది కదా, కానీ అది ఆ దినమున అది వాడుకున్నాడు దేవుడు కదా నీకు ఇచ్చింది, ఇప్పుడేంటి ఖడ్గము దీనికి సమమైంది ఒకటి లేదు, నీకు సమమైన లేరు, నువ్వు లేకపోతే నేను జీవించలేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, చూడండి అది లేకపోతే నేను ఉండలేను. ఏంటి వస్తువులను కనపరుస్తున్నారేంటి, వస్త్రాలను కనపరుస్తున్నారేంటి, మనుషులను కనపరుస్తున్నారేంటండి, నువ్వు లేకపోతే నేను చర్చికి వెళ్ళలేను, ఏమండి సంపాదన లేకపోతే నేను ఉండలేను. ఒక ఆయన చెబుతున్నారు, నా జేబులో 10,000 రూపాయలు ఇంచుమించు 10,000 అన్న నా జేబులో లేకపోతే నాకు నిద్ర పట్టదండి, నాకు అసలు జీవించలేను అంటున్నాడు. ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త, ఎప్పుడో 10,000 ఉండాలంట. ఏంటి ఆయన్ని కనపరుస్తున్నారు, నీకు విజయం ఇచ్చే దేవుడు, విశ్వాస వీరుడిగా చేసిన దేవుడు, నిన్ను బలపరిచి నిన్ను నడిపించి నేను నిలబెట్టిన దేవుణ్ణి గణపరచకుండా ఈయనంటి భక్తుడు సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటుని చీల్చాడు, తరిమాడు, అక్కడ జయము ఒక ఆ యొక్క ప్రజ్వలింపు తనము ఎట్లో మంచి వందాయిగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడేంటండి గొల్యాతు కట్టడం దేనికి సమమైంది, ఈ ఉద్యోగం లాంటి ఉద్యోగం మరొకటి దొరకదు, మాకు కొంతమంది కులాన్ని గణపరుస్తారు, ఆ కులమే కావాలి, మనుషులు గణపరుస్తారు, ఆ మనుషులే కావాలి. చూశారండి పాత విజయము, అది పాత కళలో పాత దర్శనాలు. మేము అప్పుడొకప్పుడు ఇట్టు చేసామండి, మందిరానికి ఏమండి మూలరాయి వేసినప్పుడు, మేము నూనె పోసినప్పుడు అక్కడ మేము ప్రార్థన చేసాం, పాత వాటిని గణపరుస్తున్నారు. న్యూ సరికి లేదా, కొత్త తైలము లేదా, కొత్త అభిషేకము లేదా, కొత్త దర్శనము దేవుని కొరకు పోరాడి పరిగెత్తే అనుభవం లేదా. చూడండి ఒకసారి ఆలోచించేయండి,
దావీదు ఎలాంటి వాడు? దేవునికి ఇష్టానుసారుడు, దేవుని ఏర్పాట్లో ఉన్నాడు, దేవుని చేత నడిపించబడుతున్నాడు. దరిదాపు 38 సంవత్సరాలు సౌలు చేతికి అందకుండా తప్పించబడిన ఓ గొప్ప వ్యక్తి దేవుడు అట్లా నడిపిస్తున్నాడు. చిట్ట చివరికి వచ్చి ఆ యొక్క ఖడ్గాన్ని ఒక వస్తువుని ఘనపరుస్తున్నాడు. దీనికి సమమైనది సమానమైనది మరొకటి లేదు. వాక్యము ఖడ్గము కాదా? దేవుని మాట గొప్పది కాదా? యొప్త ఏమన్నాడు? నేను దేవునికి మాట ఇచ్చాను, అది ఎంత ఘనత! నేను దాన్ని తీసుకోలేను. ఒక ఆయన స్థలం ఇచ్చాడు నాకు, 2 సెంట్లు స్థలం, అయా మందిరం వేసుకోండి అని. తర్వాత ఆయన ఏం చేశాడు చూశారండి? ఒక సంవత్సరం అయింది ఆ పని మొదలు పెడదాం అనుకున్న కాగితాలు ఇచ్చాడు. మళ్ళీ అడిగాడు, నా స్థలం నాకు ఇచ్చేసేయండి, నేనేసుకుంటాను, అప్పుడు ఏదో మీకు ఇచ్చాను అని అన్నాడు. అదేంటయ్యా అన్నా? నేను వేసుకుంటానండి, నేను చేయాలనుకుంటున్నాను అక్కడ షావు అన్నాడు. ఆ కాగితాలు ఇచ్చేసా, చక్కగా తీసుకున్నాడు. అక్కడ షావు లేదు. మరి ఆలోచించేయండి, ఒకసారి గ్రహించండి, దేవుని చిత్తమును పరీక్షించండి. దేవునికి సంతోషమేది? అట్లా అనుకుంటే విలేమికేరి మన ప్రాంతానికి వచ్చి, మన దేశానికి వచ్చి ఎంత సువార్త మనకు ప్రకటించి చూడండి, బైబిల్ చేతులకు మరి వచ్చేటట్టుగా చేసి మరి ఆయన కష్టపడ్డాడు, కృషి చేశాడు. చూసారండి, తన శరీరాన్ని గణపరచలేదు, సుఖాన్ని గణపరచలేదు, ఏమి తిందం ఏమి త్రాగుదామని గణపరచలేదు. ఈ సమయంలో దేవుని వాక్యము చూడండి మనకు కనిపిస్తుంది. మన నిర్ణయాల్లో కొన్ని అందుకొరకే ప్రభు వాక్యం చెలవిస్తుంది. ఇక వచ్చువాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. వాక్యం చెలవిస్తుంది ప్రియులారా, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవి ఎట్లా జీవిస్తాడు? విశ్వాస మూలముగా జీవిస్తాడు, విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. విశ్వాసం ఉండాలి. ఒక ఆయన ఒక ప్రాంతానికి అద్దెకెళ్ళాడు. అదంతా బాగానే ఉందో చూశాడు. ప్రక్కంటోళ్ళు మంచోళ్ళు కాదు, అది మంచిది కాదు, ఆ ఇల్లు మంచిది కాదు, ఆ షాప్ మంచిది కాదు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అట్లాగే విశ్వాసం అనేది మనకు ఉండాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, అతడు నా ఎదుట నీతిమంతుడు అయిన వాడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు. అలాగే ప్రియమైన వారలారా, మీరు కూడా అట్టి జీవితం చేయండి. వెని తిరగకండి, వెనకున్న విడిచిపెట్టండి, ముందున్న వాటి వరకు వేగిరిపాడండి. ఎన్నో ఉంటాయి వెనక. నీ ముందున్నవాడు దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన వాక్యం ముందు పెట్టుకోండి, విశ్వాస జీవితం చేద్దాం. ప్రభు కొరకు, వ్యవస్థల కొరకు కాదు, సంస్థ కొరకు కాదు, సంస్థ పేరు పెట్టుకుని కాదు. మన వాక్యమును నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఆయన నామాన్ని ఘనపరచండి, ఆయన నామాన్ని స్తుతించండి. అందుకని ఈ వాక్యం సెలవిస్తుంది. సౌలు ఆ మాటను, ఆయన ఆజ్ఞలు వెనుతీసాడంట. సౌలు దేవుని ఆజ్ఞలు వెనుతీసాడంట. యొప్త ఆ మాటను, ఆయన తీర్చున్న తీర్మానమును ఘనపరిచాడు. నేను వెనక తీసుకోలేను, నేను నా కుమార్తెని ఇచ్చేయాల్సిందే, నా ఇల్లుని ఇచ్చేయాల్సింది, నా జీవితం దేవునికి ఇవ్వాలనుకున్నా. చూడండి, కొన్ని పాత విజయాలను మనం ఘనపరచడం కాదు, దేవునిని ఘనపరిచి మహింపరచండి. దేవుడి మాటలు మీ వినికుల్లో దీవించునుగాక.